తల్లిదండ్రులకు నమస్కారం నేను పిల్లల్ని ఎలా పెంచాలి అనే వీడియోస్ సీరియల్ గా చేసి పెడతానని చెప్పాను మీ తోటి ఖచ్చితంగా చేస్తాను ఈ రోజు ఒక యదార్థ సంఘటన తోటి మీ ముందుకు వస్తాను 2009 లో నేను ఒక కాలనీలో పని చేస్తున్నాను అక్కడ 5వ తరగతి వరకు అన్నమాట పిల్లలు 1 నుండి 5వ తరగతి వరకు పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్లో ఒక 3వ తరగతి విద్యార్థి 5వ తరగతి అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అని తన పక్కన ఉన్నటువంటి పిల్లలకి అలాగే తనతో సంబంధాలు ఉన్నటువంటి పిల్లలందరితో చెప్పడం మొదలుపెట్టాడు పిల్లలు చాలా అద్భుతమైన వాళ్ళండి పిల్లలు నిజంగా ఎంత అద్భుతమైన వాళ్ళంటే పిల్లలు దేవుళ్ళు అంటారు కదా నిజంగా వాళ్ళు దేవుళ్ళే వాళ్ళు వాళ్ళతో క్లోజ్ గా ఉండి సన్నిహితంగా ఉండి వాళ్ళని మనం వాళ్ళ మనసుకి దగ్గరైతే అన్ని విషయాలు మనతో చాలా హ్యాపీగా తాపీగా పంచుకుంటారు అలా పిల్లలు నాతోటి దగ్గరికి వచ్చి మేడం సో ఎక్స్ అలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట మన 3వ తరగతి అని చెప్పి అదేదో పెద్ద ఇన్వెన్షన్ లాగా ఏదో ఒక కనుకోడని కనుగొనకూడని విషయాన్ని కనుగొన్న వాళ్ళ లాగా అన్నమాట డిస్కవరీ చేసిన వాళ్ళ లాగా వచ్చి నాకు చెప్పారు చెప్తే నాకు డౌట్ వచ్చింది నిజంగా 3వ తరగతి వాడేంటి 5వ తరగతి అమ్మాయిని ప్రేమించడం ఏంటి ప్రేమ ఏంటి అని ఒకింత షాక్కు గురయ్యాను కానీ నా షాక్ నేను బయట పండనివ్వకుండా చిరునవ్వుతోటి అలాగా అవునా ప్రేమిస్తున్నాడా ఓ గ్రేట్ అని చెప్పి ఆ పిల్లల్ని అందరినీ కూడా కూర్చోబెట్టాను అసెంబ్లీ చేశాను చుట్టూ నిల్చున్నారు ఇలా ఇలా ఓ చుట్టూ నిల్చున్నారు నిల్చొని అందరు కూర్చున్న తర్వాత వెరీ గుడ్ మీ అందరికీ నేను ఇప్పుడు ఒక న్యూస్ చెప్తున్నాను అని చెప్పి నేను ఆ పిల్లవాడిని ఏ పిల్లవాడైతే నేను ప్రేమిస్తున్నాను చెబుతున్నాడు ఆ పిల్లవాడిని నేను ప్రేమిస్తున్నాను అని అన్నాను పిల్లలంతా స్లింక నో బోర్డ్స్ వాళ్ళకి అలా కూర్చుండిపోయారు కూర్చుండిపోయి మేడం ఏంటి వాడిని ప్రేమించడం ఏంటి అన్న ఇదిలోకి పిల్లలు ఒకలాంటి అయోమయం ముఖాలు పెట్టేశారనమాట మేడం వాడిని ప్రేమిస్తుంది ఏంటి అని అవును నేను ప్రేమిస్తున్నాను నేను వాడిని ప్రేమిస్తున్నాను నాకు ఇష్టం నేను ప్రేమిస్తున్నాను అన్నాను అని వాడిని ఇలా రాని దగ్గరికి పిలిచాను దగ్గరికి పిలిచి బుగ్గ మీద ఒక ముద్దిచ్చాను ముద్ద ఇవ్వడమే కాకుండా గట్టిగా ఇలా హత్తుకొని దగ్గరికి తీసుకొని పట్టుకున్నాను వాడికి ఏం అర్థం కావట్లేదు అసలు మేడం ఏం చేస్తున్నారు అనేది వాడికి తెలియట్లా అలాగే చుట్టూ ఉన్నటువంటి పిల్లలు కూడా ఏం జరుగుతుందనే తెలియక చూస్తూ ఉండిపోయారు అప్పుడు నేను చెప్పాను వీడంటే నాకు చాలా ఇష్టం వీడిని నేను ప్రేమిస్తున్నాను అలాగే వీడిని వాళ్ళ అమ్మ ప్రేమిస్తుంది వాళ్ళ నాన్న ప్రేమిస్తాడు వాళ్ళ అక్క ప్రేమిస్తుంది మీరందరూ ప్రేమిస్తారు మీతో పాటు నేను కూడా ప్రేమిస్తున్నాను అని చెప్పాను చెప్పేసరికి పిల్లలు ఏదో అర్థమైన వాళ్ళు లాగా పిల్లలకు అర్థమవుతుంది మనం ఏం చెప్పినా ఏ వయసులో ఉన్న పిల్లలైనా అర్థం చేసుకుంటారు కానీ వాళ్ళకి డీప్ మీనింగ్ అర్థం కాకపోవడం కాకపోవచ్చు బట్ వాళ్ళకి దానిలో ఉన్నటువంటి ఆ భాషలో ఉన్నటువంటి మాటల్లో ఉన్నటువంటి భావం అర్థమవుతుంది ఆ పిల్లలు వెంటనే ఏదో అర్థమైన వాళ్ళలాగా నా వైపు చూస్తుంటే చెప్పాను అవునానా మనం ఈ ప్రపంచంలో మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మన పక్కన ఉన్నటువంటి మనుషుల్ని ప్రేమిస్తాం అది మానవుల సహజ లక్షణం అది అలా ఉండాలి కూడా మనం అలా ఉండకపోతే మనం మనుషులం కాదు జంతువులం ఎందుకంటే మనకి ఎదుటి వాళ్ళని ప్రేమించడం అలాగే కోపం వస్తే కోపపడటం బాధ వస్తే ఏడవడం ఇవన్నీ తెలుసు మనకి ఎమోషన్స్ సో ఈ ఎమోషన్స్లో మనం ఎదుటి వారిని ప్రేమించాలి అనేది తెలుసుకొని జీవించాలి నాన్న అని చెప్పి అందరికీ చెప్పిన తర్వాత ఆ పిల్లలకు అర్థం కాల తర్వాత అసలు నేను ఆ పిల్లవాడు అలా చెప్పడానికి ఉన్నటువంటి దాని వెనుకున్న చరిత్ర ఏంటి అది కావాలి నాకు అందరికీ చెప్పాను నేను ప్రేమిస్తున్నానని చెప్పిన తర్వాత పిల్లలందరూ కూర్చున్నారు కూర్చున్న తర్వాత వాళ్ళందరికీ క్లాస్ అసైన్ చేసిన తర్వాత క్లాసు చెప్పి వాళ్ళకి వర్క్ ఇచ్చిన తర్వాత పిల్లవాడిని ఒంటరిగా పిలిచాను నా దగ్గరికి పిలిచి నాన్న ఏంట్రా ఎందుకురా ఎందుకలా ఏంటి ప్రేమించడం వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఎందుకు ప్రేమిస్తున్నావు అన్న అంటే మేడం మా వాళ్ళ చుట్ట ఒక రిలేటివ్ ఒక అతను మా రిలేటివ్ అంటే నేను ఆ బంధుత్వం కూడా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నా స్టూడెంట్స్ చూస్తే కొంతమందికి తెలుస్తుంది ఇది నా పిల్లలు ఎవరైనా దీన్ని చూసారనుకోండి నా దగ్గర చదువుకున్న పిల్లలు ఈ స్టోరీ తెలిసిన పిల్లలు వాళ్ళకి అర్థమైపోతుంది కదా సో నేను పేర్లు చెప్పట్లేదు మేడం మా చుట్టం ఒక ఆయన కాలనీలో ఒక ఆమెను మెయింటైన్ చేస్తున్నాడు అందువల్ల నేను అలా అన్నాను నాకు అర్థమైపోయింది వాడు చాలా చిన్నవాడు వాడికి అసలు ఆ ప్రేమ లేకపోతే ఆ మెయింటైన్ చేయడం వీటన్నిటికీ వాడికి ఏమీ చిన్న మీనింగ్ కూడా వాడికి తెలియదు వాడికి తెలిసింది ఏంటంటే వాళ్ళ బంధువు ఇంకొక ఆమెను ప్రేమిస్తున్నాడు కాబట్టి వీడు కూడా ప్రేమించాలి అది మాత్రమే తెలిసింది వాడికి కానీ వాడికి ప్రేమ అనే దానికి భావం కానీ ఆ ప్రేమ అనే పదానికి అర్థం ఏమీ తెలియదు వాడికి పిల్లలు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం నుంచి కొంత పొల్యూట్ అయిపోతారు మైండ్ పొల్యూట్ అయిపోతుంది వాళ్ళకి అటువంటి పొల్యూషన్ని రాకుండా అటువంటి పొల్యూషన్ వాతావరణం లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది
ఇదేం రియల్ స్టోరీ, నాకు ఈ రియల్ స్టోరీ, ఈ రియల్ స్టోరీ మీరు చెప్పడంలో మేమేం అర్థం చేసుకోవాలి అని మీరు అడుగుతున్నారు కదా. సో నేను ఒకటే చెప్తున్నాను, ఈ రియల్ స్టోరీలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ పిల్లవాడు ప్రేమిస్తున్నాడు ఒక అమ్మాయిని నేను చెప్పినప్పుడు ఆ పిల్లల్ని నేను ఏమీ అనలేదు, దాని మీద ఎగ్జైట్మెంట్ చూపించలేదు అవునా అని ఒక చిన్న చిరునవ్వు నవ్వాను. అలాగే ఆ పిల్లవాడు రోజు పువ్వులు ఇస్తున్నాడు అని చెప్పి చెప్పినా కూడా నేను ఎగ్జైట్మెంట్ అవ్వలేదు అవునా అలాగా ఓకే అన్నాను. అలాగే పిల్లలు నేను ప్రేమిస్తున్నాను వాడిని అనగానే పిల్లల్లో ఒకలాంటి అయోమయానికి గురైనప్పుడు కూడా నేను వాళ్ళని అందరినీ కూడా అయోమయం నుంచి తప్పించడం కోసం, అసలు వాస్తవం ఏంటి అని తెలియడం కోసం, తల్లి ప్రేమిస్తుంది, అక్క ప్రేమిస్తుంది, అందరూ మనం ఇష్టపడేటువంటి వాళ్ళని మనం ప్రేమించాలి. ప్రేమ అనేది తప్పు కాదు, ఒక వ్యక్తిని అమితంగా ఇష్టపడమే ప్రేమించడం అనేటువంటి భావన చిన్నపిల్లలకు కలగాలి. అలా కలిగేలా చేశాను, ఆన్ ది స్పాట్ ఆ భావన నేను ఇవ్వగలిగాను. అలాగే ఆ పిల్లవాడికి అర్థమయ్యేలా చెప్పాను. పెద్దవాళ్ళు కొంతమంది తెలియక పెద్దవాళ్లతో స్నేహం చేస్తూ ఉంటారు, అది పెద్దవాళ్ళు, నువ్వు చాలా చిన్నవాడి నాన్న, నువ్వు అలా చేయకూడదు. స్కూల్లో అందరూ నీకు మిత్రులే, అందరినీ నువ్వు ప్రేమించాలి, అందరూ నిన్ను ప్రేమిస్తారు, నువ్వు ఎదుటి వాళ్ళని ప్రేమగా చూసినప్పుడే నిన్ను ఎదుటి వాళ్ళు ప్రేమగా చూస్తారు, అలా ఇంకెప్పుడు చెప్పకు, అలా చెప్పకూడదు, నేను వాళ్ళని ప్రేమిస్తున్నా, ఏళ్ళని ప్రేమిస్తున్నాను, ఏ ఒక్కరి పేరుతోటి నువ్వు అనకు, అందరినీ ప్రేమించు, ఇక్కడున్న వారందరినీ ప్రేమించు అని నేను వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాను నేను. సో అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరికీ ఎదురవుతుంది ఈ రోజుల్లో, పిల్లలకి, తల్లిదండ్రులకి, పిల్లల నుండి ఉపాధ్యాయులకి కూడా ఎదురవుతుంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు బాధ్యతగా అసలు ఆ పిల్లలు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, ఆ ప్రవర్తన వెనుకున్నటువంటి మూలాలు ఏంటి అవి తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ మూలాలను నరుక్కుంటూ రావాలి, కానీ పిల్లల్ని దండించటం, అలాగే వాళ్ళని దూషించడం, లేకపోతే వాళ్ళు మనసు కించపరచుకునేలాగా, వాళ్ళు బాధపడేలాగా మనం మాట్లాడటం ఇటువంటివి చేయకూడదు. అలాంటివి చేయటం వల్ల పిల్లలు డిస్టర్బ్ అయిపోతారు. పిల్లలు డిస్టర్బ్ అవడమే కాకుండా ఇంకా వాళ్ళు ఇటువంటి, మనకు ఒక విషయం తెలిసినప్పుడు పిల్లల గురించి, పిల్లల్ని ఎప్పుడు కూడా దండించకూడదు, దూషించకూడదు. పిల్లల యొక్క మనసును తెలుసుకుని వాళ్ళ మనసుకు హత్తుకు పోయేలా పిల్లలకి నిజం అనిపించాలి. మనం చెప్పే విషయం ఇది నిజం, ఇది నిజం అని నూటికి నూరుపాళ్ళు వాళ్ళు నమ్మేలాగా మనం వాళ్ళకి నెమ్మదిగా చెప్పగలగాలి. చెప్పినప్పుడు పిల్లలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు, వింటారు, పాటిస్తారు కూడా. సో తల్లిదండ్రులందరికీ కూడా ఒకటే మనవండి, ఏ పిల్లవాడు తప్పు చేయడు, ఏ పిల్లవాడు కూడా తప్పుడు పిల్లవాడు కాదు. అసలు పిల్లలందరూ కూడా మంచి పిల్లలు, మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. వాళ్ళకి ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడు అని తెలిసేటువంటి విజ్ఞతను కలిగి ఉంటారు వాళ్ళు. అటువంటి విజ్ఞతను నేర్పుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులందరి మీద ఉంది, అట్ ద సేమ్ టైం ఉపాధ్యాయుల మీద కూడా ఉంది. కాబట్టి మీ పిల్లలు పాఠశాలలో ఎవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది, వాళ్ళు పాఠశాల ఆవరణలో ఎలా ఉంటున్నారు, తరగతి గదిలో ఎలా ఉంటున్నారు, వాళ్ళు సబ్జెక్ట్ పరంగా ఎలా ఉంటున్నారు, అలాగే వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అవుతూ ప్రతి నిమిషం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్ మీద ఉంది. ఈ బాధ్యతను మాత్రం దయచేసి మీరు విస్మరించవద్దు. ఎందుకంటే పాఠశాలలో చాలా రకాల పిల్లలు ఉంటారు, ఎన్నో రకాల పిల్లలు, ఎన్నో రకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఆ పిల్లల మీద ప్రభావం చూపుతాయి, ఆ ప్రభావం మన పిల్లల మీద చూపుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా కలిసిమెలిసి చక్కగా ఉంటూనే అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉండవలసినటువంటి పరిధులు, వాళ్ళు మాట్లాడవలసినటువంటి విషయాలు, వాళ్ళు ఆసక్తి చూపవలసినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు పిల్లలకి తెలియచెప్పుకోవాలి. తెలియచెప్పుకున్నప్పుడే పిల్లలు సక్రమంగా పాఠశాలలో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, సరైనటువంటి క్రమశిక్షణలో ఎదుగుతారని నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, ఇదంతా కూడా ప్రయోగపూర్వకంగా నిరూపించబడింది. నేను 33 సంవత్సరాల్లో ఎంతోమంది పిల్లల్ని, చాలామంది పిల్లల్ని ఇలా వాళ్ళకి దగ్గరైపోయి, వాళ్ళ మనసుకు దగ్గరైపోయి, ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళతోటి గడిపి ఆ పిల్లల మనసులో ఏముందో తెలుసుకుని ఆ డిస్టర్బెన్స్లు అన్నింటినీ కూడా పోగొట్టి బాగా చదువుకునేలాగా, చక్కగా వాళ్ళు మంచి పౌరుల్లాగా సమాజంలో జీవించేలాగా వాళ్ళని మోటివేట్ చేయగలిగాను. కాబట్టి ఒక ఉపాధ్యాయురాలుగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను, కానీ నేను నిర్వర్తించేది కొంతవరకు మాత్రమే, తల్లిదండ్రులుగా మీరు నిర్వర్తించవలసినటువంటి బాధ్యత చాలా ఉంది. రేపు ఇంకొక లైవ్ స్టోరీ తోటి మీ ముందుకు వస్తాను, మరికొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. Yeah.